పాప ఇప్పుడు నిన్న వచ్చింది. నిన్న చాలా బ్రీతింగ్ డిఫికల్టీస్ వచ్చి ఆల్మోస్ట్ శ్వాస ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండడం వల్ల వెంటనే ఎమర్జెన్సీలో ఇంట్యుబేట్ చేయాల్సి వచ్చింది. ఇంట్యుబేషన్ అంటే గొంతులో పైప్ వేసేసి అంబూ చేస్తూ ఐసీయూకి షిఫ్ట్ చేశాము. ఇక్కడ షిఫ్ట్ చేసిన వెంటనే గమనించింది ఏంటంటే బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది. హార్ట్ బీట్ ఎక్కువ ఉండింది, గుండె వాపు ఉండింది, లివర్ పెరిగింది. వెంటనే గుండె స్కాన్ చేశాము. ఇకో స్కాన్ చేస్తే మాకేం తెలిసిందంటే గుండెలో ప్రెషర్స్ చాలా హెవీగా ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని పల్మోనరీ హైపర్టెన్షన్ అంటాం. ఏమే సార్, మంచిగానే ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ హ్యాపీ ఉంది ఏం చేయాలంటే మేము స్నానం చేసిన పండగ పెట్టిన పండగ పెట్టినాక అప్పటికప్పుడే పొద్దు సాయంత్రం మంచిగా పొద్దు కొరకే మొత్తం తీసి మొత్తం చెదురు పోయింది. ఇట్లా మరి పిడికిలు పట్టినా మొత్తం అర్థమున దీనికి బాడీ ఆడిస్తలేదు. సో ఈ పాప పుట్టడం నార్మల్ ఉండింది. తర్వాత తల్లిపాలే తాగింది 3 నెలల వరకు. అండ్ సడన్గా ఈ ప్రాబ్లం రావడము, ఇలా గుండె ప్రెషర్స్ పెరగడం వల్ల బేబీ ఒక్కసారి ఆయాసం ఎక్కువైంది సార్. ఆయాసం పోయి మాట రాలేదు, ఏడుపు మొదలు పెట్టింది ఆయాసం వల్ల. ఈ 4 గంటల మొదలు 5 గంటల దాకా ఏడుపుడు సార్, ఏడ్చిండు. ఆయాసం వల్ల ఏడ్చిండు కానీ తట్టుకోలేకపోయింది. గుండె స్కాన్ కాగానే పల్మోనరీ ప్రెషర్స్ ఎక్కువ ఉండగానే వెంటనే మందు ఈ బేబీకి నిన్న 2 సార్లు ఇచ్చాము, ఈరోజు పొద్దున ఇచ్చాము. సో ఎంత డ్రమాటిక్ ఇంప్రూవ్మెంట్ ఉండిందంటే నిన్నటి నుంచి ఇప్పటికీ సేమ్ బేబీ అనే డౌట్స్ కూడా వచ్చాయి. సో అలా ఈరోజు పొద్దున మనం ఈ బేబీని వెంటిలేటర్ నుంచి తీయగలిగాము. ఈ బేబీ ఆల్మోస్ట్ 1 వీక్ ముందు వచ్చేది మా దగ్గరికి. ఒక సాయంత్రం వచ్చింది, చాలా బ్రీతింగ్ ప్రాబ్లంతో వచ్చింది. అండ్ వచ్చిన వెంటనే బేబీకి ఆక్సిజన్ గ్లూకోజ్ సపోర్ట్ స్టార్ట్ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేసుకున్నాం. చేసుకున్న వెంటనే బేబీ హార్ట్ ఆగిపోయింది. సుమారు 15 నిమిషాలు హార్ట్ని పంపింగ్ చేయాల్సి వచ్చింది. కార్డియాక్ అరెస్ట్ కావడం వల్ల తను పాలు తాగి వాంతి చేసుకుండు. వాంతి చేసుకొని బాగా ఎప్పమంటే తాగి ఎమ్మంటే వాంతి చేసుకునేది. మళ్ళీ బాగా ఏడ్చేది, బాగా ఏడ్చి ఆయాసపడ్డాడు. ఆయాసం అనేది ఎక్కువ వచ్చింది అన్నాడు. ఆయాసం అనేది ఎక్కువ వచ్చింది, దాన్ని ఏమైందో అనేది మాకు భయం వేసి హాస్పిటల్లో జాయిన్ అయినాం సార్. 10-15 నిమిషాల తర్వాత హార్ట్ మళ్ళీ నార్మల్ స్థితికి రావడం, తర్వాత బేబీని వెంటిలేటర్ పెట్టడం, ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అండ్ ఆ టైంకి అందరం కలిసి ఉండడం, ఒక టీమ్గా ఎఫెక్ట్ అయ్యి మేము ఈ బేబీని ఈరోజు ఇంటికి పంపించే పరిస్థితి వచ్చింది. ఈ బేబీ అలా బయటపడ్డము తల్లిదండ్రుల అదృష్టం. ఇది ఒక మెడికల్ మిరాకిల్. ఈ పాపని గుండె స్కాన్ కాగానే పల్మోనరీ ప్రెషర్స్ ఎక్కువ ఉండగానే వెంటనే థైమిన్ అనే మందు ఇచ్చేసాము. సో ఇంత డ్రమాటిక్ ప్రెజెంటేషన్, ఒక్కసారి బేబీ మరణం నుంచి జీవించడం జరిగింది. అండ్ ఇది కరెక్ట్ టైంలో యాక్షన్ తీసుకోవడం వల్ల మనము ఈ పిల్లాన్ని బతికేయగలుగుతున్నాం. ఈ థైమిన్, దాన్ని సింపుల్గా విటమిన్ B1 అని అంటాము కూడా. నా లాంగ్ టెన్యూర్ ఇన్ నీలోఫర్ హాస్పిటల్, మేబీ 25 to 30 ఇయర్స్, అండ్ లాట్ ఆఫ్ కేసెస్ ఐ వాజ్ సీయింగ్ విచ్ వర్ ఎనిగ్మాటిక్. ఒక 3-4 ఇయర్స్లో
అబౌట్ 300 కేసెస్ చూసాం ఒక్క సింగిల్ సెంటర్ నీలోఫర్ హాస్పిటల్ నుంచి. ఆ తర్వాత గాంధీలో నేను చూశాను కొన్ని ప్రిస్టీజియస్ జర్నల్లో, విచ్ ఈస్ పబ్లిష్డ్ బై ఆక్స్ఫర్డ్ యూనో పబ్లికేషన్స్, జర్నల్ ఆఫ్ ట్రాపికల్ పీడియాట్రిక్స్లో మేము సైంటిఫిక్ పేపర్స్ పబ్లిష్ చేశాము. ఈ వెట్ బెరిబెరీ అంటే ఏంది? ముఖ్యంగా మనం అందరము ప్రతిరోజు బతకాలంటే ఆహారం తినాలి, నీళ్లు తాగాలి, వెజిటబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, రకరకాల పదార్థాలు తినాలి. ఈ తెల్ల రైస్ ఏంటంటే చాలా తెలుపుగా ఉండి అన్నం చూసేదానికి చాలా బాగుంటుంది. మనమందరము ఎక్కువ తెల్లగా ఉండే రైస్ తింటే మనం సాంఘికంగా చాలా గొప్ప రిచ్ అని అనుకుంటాం. తెల్లగా ఉండే ఆహార పదార్థాన్ని డబుల్ పాలిష్ చేసి తినడం జరుగుతూ వస్తుంది. ఈ డబుల్ పాలిష్లో ఆ తౌడు అనే ఒక లేయర్ని తీసేస్తాం. ఈ తౌడులో ముఖ్యంగా ఏముంటుందంటే థైమిన్ అనే ఒక వైటమిన్ ఉంటుంది. దీన్నే B1 అంటాం. ఇది తల్లి ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఆ థైమిన్ ఆమెలో నుంచి ఆ పాలల్లో నుంచి చిన్నపిల్లవాడికి వెళ్ళి వాడు బ్రెయిన్, హార్ట్, మిగిలిన అవయవాలన్నీ అభివృద్ధి చెందుతాయి. ఏ రోజైతే మనం 3 పూట్ల డబుల్ పాలిష్ రైస్, థైమిన్ లేని రైస్ తింటామో అప్పుడు ఈ మిల్క్లో థైమిన్ పోక ఈ బేబీకి ఈ వెట్ బెరిబెరి అనే జబ్బు రావడం జరుగుతుంది. థైమిన్ డిఫిషియన్సీ అనేది ఒక విటమిన్ డిఫిషియన్సీ, మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. ఇది చిన్నపిల్లలు ఎస్పెషలీ 2 to 6 మంత్స్ ఏజ్లో ఈ పిల్లలు సడన్గా ఏడుపు ఎక్కువ అవుతుంది, నిద్రపోరు సరిగా, వామిటింగ్ స్టార్ట్ కావచ్చు, దాంతోపాటు ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటాయి. ఏ రకంగానే ఫిట్స్ రావచ్చు, జనరలీ 2 సైడ్ చేతులు కాలు కొట్టుకునే రకంగా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డిశ్చార్జ్ అయినాక కూడా వాళ్ళు మళ్ళీ నమ్మల్ని చూసి నవ్వడానికి కూడా కొన్ని నెలలు పడవచ్చు. నడక రావడానికి 1 ఇయర్లో మామూలుగా మనం ఏం నడక వస్తుంది పిల్లలకి, అలా కాకుండా వీళ్ళకి 2 ఇయర్స్ కావచ్చు, 2.5 ఇయర్స్ కావచ్చు. ఎందుకంటే నడక కంట్రోల్ చేసే బేసల్ గ్యాంగ్లియా అనే బ్రెయిన్లో స్ట్రక్చర్, దాంట్లో ప్రాబ్లం వస్తుంది థైమిన్ డిఫిషియన్సీ వల్ల. సో మనం దాన్ని ప్రివెంట్ చేసుకుంటే ఇవన్నీ ఏం ప్రాబ్లం రాకుండా ఉండొచ్చు. ఎస్పెషలీ నీలోఫర్ హాస్పిటల్లో మేము ఈ ప్రాబ్లమ్ని చాలా కామన్గా చూస్తాము. న్యూరలాజికల్ సిస్టమ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని డ్రై బెరిబెరీ అంటాం. సో ఇంకొకటి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చి కార్డియాక్ ఫెయిల్యూర్ వచ్చేదాన్ని సోషిన్ బెరిబెరీ అంటాము. మా దగ్గర వచ్చే పిల్లల్లో మేము డ్రై బెరిబెరీ, వెట్ బెరిబెరీ రెండు చూస్తున్నాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది జాతీయ పోషకార సంస్థ, మొదట్లో బెరిబెరీ యూనిట్ అంటే ఏదైతే వైటమిన్ B1తో వచ్చే జబ్బు బెరిబెరీ ఆ పేరు మీద మొదట స్థాపించబడింది 1918లో. అది కూడా కూనూర్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఈ మధ్య తెలిసింది ఏంటంటే 100 సంవత్సరాలు అయిన జబ్బు కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి కొన్ని చోట్లలో ఇండియాలో కనపడుతుంది అన్నట్టు. గత 40-50 ఏళ్ళ క్రితం పోలిస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి కండిషన్స్ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఎక్కువ ఉంది ఇలాంటి, ఎందుకంటే వాళ్ళందరికీ ఒకలాంటి ఫుడ్ హ్యాబిట్స్, కామన్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్లనే కావచ్చు ఈ జబ్బు ఎక్కువ వస్తుంది. మనం తీసుకున్న రైస్ని ఎక్కువ వాష్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుందని తెలుసుకున్నాం కాబట్టి ఈవెన్ మనకి గంజి పారబోసేయడం కూడా తగ్గించుకుంటే మంచిది. సో చాలామంది తల్లులు ఓన్లీ ఎల్లుల్లి కారంతో పాటు అన్నం తినడం జరుగుతుంది, ఇది మంచిది కాదు. పప్పులు, కూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ కూడా తింటే అందులో ఈ థైమిన్ కానీ మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్ కానీ రాకుండా పిల్లల్ని కాపాడుకోగలుగుతాం. అన్ని కూరగాయలు పెట్టు, పత్తం చేయకుండా పత్తం ఏమో అన్ని ఐటమ్స్లు పెట్టు తింటుంది, అప్పుడు పిల్లగాని బాడీ మంచిగా ఉంటుంది, బలం వస్తుంది. యాడెడ్ టు దాట్ అండ్ వీఆర్ ఫాండ్ ఆఫ్ టేకింగ్ ఓల్డ్ రైస్, పాత బియ్యం, దట్ ఈస్ స్టోర్డ్ రైస్ అండ్ డ్యూరింగ్ ద స్టోరేజ్ ప్రాసెస్ దట్ థైమిన్ ఈజ్ లాస్ట్ వాట్ ఎవర్ లిటిల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద రైస్ గ్రెయిన్. ఈ 4-5 డిస్ట్రిక్ట్స్లో మెయిన్లీ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో 6 మంత్స్ లోపల బ్రెస్ట్ ఫిడ్ బేబీస్ వీస్తూ వస్తే ఈ ప్రాబ్లం ఆలోచించండి. సెకండ్, పిల్లలు 6 మంత్స్ లోపల పిల్లలు తల్లిపాలు తాగుతున్నారు, గ్రోత్ బాగానే ఉంది బట్ సడన్గా ఫిట్స్ వస్తున్నాయి, మెదడు వాపు అనిపిస్తుంది, ఫీవర్ లేదు, జ్వరం లేదు, ఇన్ఫెక్షన్ లాగా లేదు, సడన్గా బేబీస్ కొలాప్స్ అయిపోయా అంటే కూడా ఈ ప్రాబ్లం గురించి ఆలోచించండి. అప్పుడు కూడా థైమిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మనం ఈ పిల్లలు వెంటనే లేచి కూర్చుంటారు.
మనం ఒకవేళ థైమిన్ డెఫిషియన్సీ లేకపోయినా ఇది ఇచ్చినా కూడా నష్టం లేదు. సో ఇట్స్ లైక్ ఎ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. మా అంచనాల ప్రకారం ఇది కమ్యూనిటీలో చాలా వైడ్లీ ప్రెవలెంట్గా ఉందనే అనుకుంటున్నాము. ఎందుకంటే మేము సస్పెక్ట్ చేసే కేసులు ఒక రోజులో నిలోఫర్ హాస్పిటల్లో మాత్రమే కనుక మనం చూస్తే, మేము సస్పెక్ట్ చేసి థైమిన్ ఇవ్వాల్సిన కేసులు మినిమం 6 to 8 కేసెస్ ఉంటాయి. సో ఇలా కనుక మనం లెక్క వేసుకుంటూ పోతే అది హండ్రెడ్స్, ఒక నెలలో హండ్రెడ్స్ ఆఫ్ థైమిన్ డెఫిషియన్సీస్ని మేము ఇండైరెక్ట్గా ట్రీట్ చేస్తున్నట్టే లెక్క. థైమిన్ ఇవ్వడం వల్ల మనం మళ్ళీ ప్రాణం ఇవ్వగలుగుతాం. మన డాక్టర్స్కే కాకుండా నర్సెస్కే కాకుండా మన సొసైటీకి కూడా బాధ్యత ఇది. అందరం తెలుసుకోవాలి ప్రాబ్లం గురించి. థైమిన్ డెఫిషియన్సీ అనేది నివారించవచ్చు. వచ్చినప్పుడు ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే ప్రాణ భయం కాకుండా చూసుకోవచ్చు. వినకాడకుండా మీరు థైమిన్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు.